హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, వాస్తుశాస్త్రంలో చాలామంది ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతున్నారో, వాస్తుశాస్త్రానికి సంబంధించినంత వరకు అన్ని పాయింట్స్ అందరూ చూస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాస్తు అనేది చాలా సింపుల్ అని వాళ్ళు తెలుసుకుంటున్నారు, చాలామంది రాసుకుంటున్నారు. అయితే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్న చాలామంది నాకు ఫోన్ చేసి, మా ఇంటికి ఒక మంచి వాస్తు ప్లాన్ కావాలండి, మేము ఇట్లా ఇల్లు కడుతున్నాం, మేము 100 గజాలు కడుతున్నాం, 400 గజాలు కడుతున్నాం, అయితే ఈ ప్లాన్స్ కోసం నాకు ఎవ్రీడే ఒక 10 కాల్స్ వస్తున్నాయి. చాలా దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే 100% వాస్తు ప్రకారం మాకు ప్లాన్స్ కావాలండి, మీరు మాకు ప్రొవైడ్ చేయగలుగుతారా, మేము మీ అపాయింట్మెంట్ కావాలి, మీ దగ్గరకు వస్తామని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మీ అందరికీ ఒక చిన్న సూచన చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఈ ప్లాన్స్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. సో సాధ్యమైనంత వరకు చాలామంది ఏంటంటే సింపుల్గా హౌస్ ప్లాన్ యాజ్ పర్ వాస్తు మాకు కావాలండి అని చెప్పి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింపుల్గా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ కరెక్ట్ ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసుకొని దీన్ని మనం అప్రూవ్ చేసి ఇచ్చేస్తే మినిమం మా ఛార్జ్ ఏదైతే ఉందో ఇచ్చేస్తాం. ఇది కరెక్టా అనేది నా క్వశ్చన్. ఇటువంటి ప్లాన్ మీరు సింపుల్గా ఆలోచించండి. ఏ తాపీ మేస్త్రి అయినా, ఇల్లు కట్టే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అయినా, లేదంటే బిల్డర్ కావచ్చు, లేదంటే మినిమం సివిల్ ఇంజనీర్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా కంప్యూటర్లో ఒక డిజైన్ చేయడము, ఒకవేళ మేస్త్రీ లేదా కనుక పెన్సిల్తో గీసి మీకు ఇచ్చేసేయడం జరుగుతుంది. కానీ కేవలం ఇది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీరు మా దగ్గరకు వచ్చి కేవలం ఇంతే కావాలన్నా, వాళ్ళకు మాకు అంతగా డిఫరెన్స్ ఉండదు. ఇది మీరు ఫస్ట్ పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మరి మాకు వాళ్లకు ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది, ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రస్తుత కాలంలో ప్రస్తుత జనరేషన్ ప్రకారం, అంటే ఏదైతే ఆత్రం మాకు తొందరగా కావాలి, తొందరగా కావాలి, తొందరగా కావాలి, ఈ తొందరలో మీకు సరైన ప్లాన్ ఇచ్చే వ్యక్తులు దొరకరు. మీరు ప్రశాంతంగా ఇల్లు చూపించి ఆ ఇంటి ప్రకారము సరైన విధంగా ఆ ఇంటి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఇంటి నుంచి భవిష్యత్తు తరాలకు డబ్బులకు సంబంధించిన సమస్యలు ఉండొద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఆర్థికంగా మంచిగా ఎదగాల, లేదంటే అన్నిట్లో మంచి రాణించాలా, విద్యలో రాణించాలా, తెలివితేటలో రాణించాలా, మంచి సైంటిస్ట్ రావాలా, మంచి వంశాభివృద్ధి జరగాల. సో ఈ విధంగా పాయింట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ పాయింట్స్ చెక్ చేస్తూ మనం ఒక ఇంటి ప్లాన్ అనేది ఇవ్వడం అనేది జరగాలన్నమాట. సాధ్యమైనంత వరకు మీరు ఆలోచించండి. కేవలం ఈ ప్లాన్ తీసుకొని చాలామంది సాటిస్ఫై అయిపోతారు. కేవలం ఈ ప్లాన్లో ఏమీ ఉండదండి. మీకు నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏముంటాయంటే, ఆ టిప్స్లో కొన్ని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి ఒకసారి, మన ఇంటి కాంపౌండ్ వాల్ హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, దాని యొక్క కలర్స్ ఎట్లుండాలి, ఓకే, ఏ 4 పార్ట్స్లో, అంటే 4 డైరెక్షన్స్లో ఏ విధంగా దాని యొక్క హైట్స్ విడ్త్, ఇది ఒకటో పాయింట్. మెయిన్ గేట్ ఏ విధంగా ఉండాలి, మెయిన్ గేట్ యొక్క ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే అది మనకు లక్ష్మీప్రదం అనబడుతుంది, దాని యొక్క కరెక్ట్ పాయింట్ ఎక్కడ, మెయిన్ గేట్ ఏ సైడ్స్లో ఉంటే ఏ కలర్ మనం ఏర్పాటు చేసుకోవాలి, దాని తర్వాత మెయిన్ డోర్, మెయిన్ డోర్కి సంబంధించి ఒక 20 నుంచి 25 నియమాలు ఉంటాయి, దాని తర్వాత సబ్ డోర్. అయితే ఈ రెండింటికి సంబంధించిన ఒక సింపుల్ మాట చెప్తాను. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడైతే ఇల్లు కడతారో, ఈ ఇల్లు కట్టేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, లింటల్ లెవెల్ ఏదైతే ఉంటుందో లింటల్ లెవెల్ సమానంగా ఇస్తారు. లింటల్ లెవెల్ ఏంటి అని మళ్ళీ నాకు క్వశ్చన్ రావచ్చు, సో ఇప్పుడే చెప్పేస్తాను. అది కూడా మన ఇంటికి సంబంధించి ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఈ పైన ఒక చిన్న గద్దెలాగా కడతారు, ఇది లింటల్ లెవెల్ అంటారు. దీని ప్రకారమే ఇక్కడ విండో ఇవ్వడం జరుగుతుంది, ఓకే, దీని సమానంగా డోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధాన ద్వారము అంటే ఏంటి, ఇంట్లో ఉండే అన్ని ద్వారాలకు మించినదన్నమాట. ఈ పాయింట్ మీకు తెలుసా? అయితే ఇది చాలామందికి విషయం అనేది తెలియక అన్నిటికంటే హైట్ పెట్టరు, అన్ని డోర్స్కి మించి ఉండాలి, వెడల్పు ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, చాలా పవర్ఫుల్ ఉండాలి, 2 డోర్స్ ఉండాలి, చాలా స్మూత్గా ఉండాలి. సో ఇట్లా ఎన్నో కండిషన్స్ ఉంటాయి. సో ఇదొకటి. దాని తర్వాత చూడండి,
ఫ్లోర్ లెవెల్స్ ఎట్లుండాలి, దాని యొక్క కలర్స్ ఎట్లుండాలి, ఫ్లోర్ యొక్క ఇన్ ఎట్లుండాలి, అవుట్ ఎట్లుండాలి, డ్రైనేజ్ పైప్ లైన్ ఎక్కడెక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, వాటర్ పైప్ ఎక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఇంట్లో ట్యాప్స్ ఎట్లా ఉండాలి, ఏ డైరెక్షన్ నుంచి మనకు వాటర్ రావాలి, చెట్లు ఉంటే చెట్లు ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే మంచిది, దాని తర్వాత రెయిన్ వాటర్ మన ఇంట్లో ఎక్కడ పడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగ్జిట్ అవ్వాలి, లిఫ్ట్ కరెక్ట్ పాయింట్ ఎక్కడ, లిఫ్ట్కి సంబంధించి గుంత ఎక్కడ తవ్వాలి, గుంత తవ్వడం వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ ద్వారం ఇంట్లో ఎట్లా ఏర్పాటు చేయాలి, కలర్ వాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సెట్ బ్యాక్స్ ఎట్లా ఉండాలి, టాయిలెట్కి సంబంధించిన సెలెక్షన్ ఎట్లా చేయాలి, దానిలో కలర్స్ కావచ్చు, ఏ ఏ ప్లేస్లో పెడుతున్నాం దాన్ని బేస్ చేసుకొని కొన్ని సెలెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత వెంటిలేటర్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం ఒక వెంటిలేటర్స్ మన యొక్క ఏజ్ని 5 ఇయర్స్ ప్లస్లో చేసేస్తుంది అన్నమాట. అర్థమైందా మీకు? 60 సంవత్సరాలు ఇప్పుడు ఉంది అంటే 50 సంవత్సరాలు కేవలం ఈ వెంటిలేటర్స్ ద్వారా అంత ఎంగగా కనిపిస్తామా. సో దీని గురించి వెంటిలేటర్స్ సంబంధించి ఆల్రెడీ చెప్పాను నేను వీడియో. నెక్స్ట్ విండోస్, ఏ ఏ పొజిషన్స్లో మనం విండోస్ ఏర్పాటు చేసుకోవాలి, డోర్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఇవి చాలా ప్రధానం. దాని తర్వాత టీవీ పాయింట్ ఎక్కడ పెట్టాలి, మన యొక్క ఫేసింగ్ డైరెక్షన్ ఎట్లా పెట్టాలి, దాని తర్వాత స్టోరేజ్ పాయింట్ ఎక్కడ, రోడ్ హైట్స్ ఏ విధంగా ఉన్నాయి, కొన్ని రోడ్ హైట్స్ కొన్ని ప్లేసెస్లో ఉంటే మన యొక్క ఇంట్లో ఉండే అందరికీ సంబంధించి దరిద్రం ఏర్పడుతుంది, కొన్ని ప్లేసెస్లో హైట్ అనేది ఉంటే మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరిసర వాస్తుకి సంబంధించి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమున్నాయి, మన కాలనీకి సంబంధించి ఏ సైడ్లో వాటర్కి సంబంధించిన స్టోరేజ్ ఉంటుంది, లేదంటే చిన్న చిన్న లేక్స్ ఉంటాయి, లేదంటే పార్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి, మన ఇంటి ఆపోజిట్లో ఏమన్నా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయా, లేదా కొండలు ఉన్నాయా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లోకల్ ఏరియా ఏ విధంగా ఉంది, పవర్ మీటర్ ఎక్కడ పెట్టాలి, దగ్గరలో ఎక్కడ మనకు శ్మశానం ఉంది, ఒకవేళ కొన్ని స్పాట్స్లో శ్మశానం ఉంటే శవాన్ని కాలుస్తారో, శవాన్ని కాల్చినప్పుడు దాని యొక్క పొగ మన ఇంటిలోనికి వచ్చినా చాలా పెద్ద దరిద్రం, కాబట్టి ఇల్లు తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్. నెక్స్ట్ వీధి శూల ఏ విధంగా ఉంది, వీధి చూపు ఏ విధంగా ఉంది, దాని తర్వాత బ్రహ్మస్థానంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, నీళ్లకు సంబంధించి దోషాలు ఉన్నాయా, ఏమైనా టాయిలెట్స్ పెట్టారా, కిచెన్ పాయింట్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, ప్లాట్ ఏమైనా ఎక్స్టెన్షన్ అయిందా, దాని తర్వాత అగ్నికి నెక్స్ట్ వాటర్ యాక్సెస్ ఏమైనా ఉందా, అంటే వాయువ్యంలో నీళ్లు ఉండడం లేదంటే ఆగ్నేయంలో నీళ్లు ఉండడం, ఈ రెండింటికి కాంబినేషన్ సరిగా ఉందా లేదా. నెక్స్ట్ బాల్కనీకి సంబంధించి నెక్స్ట్ లాకర్స్ ఏ విధంగా పెట్టాలి, బీరువాకి ఏ విధంగా పెట్టాలి, ఏ హైట్లో పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఎన్నో పాయింట్స్ ఉంటాయి. సో ఇట్లా మీకు ఒక 100 నుంచి 200 పాయింట్స్ అనేవి ఉంటాయి. దీనితో పాటుగా ఇంకా చాలా వరకు ఏవైతే మేము రియల్ టైం వచ్చిన తర్వాత చూస్తామో అందులో కొన్ని కవరేజ్ అనేది చేస్తాము. సో ఇవన్నీ కూడా ఇంతవరకు అంటే ఇవన్నీ మీరు పాటించిన అంటే ఈ 100, 150 పాయింట్లు పాటించిన ఇంటి వాస్తు 100% వస్తుందా అంటే రాదు. ఇదేంటండి, ఇన్ని పాటించిన తర్వాత 100% ఎందుకు రాదు, రాదండి 100%. అయితే ఇవన్నీ మీరు పాటిస్తే ఒక 50-60% వాస్తు నియమాలు మీరు పాటించి ఆ ఇంట్లో ఉన్నట్టే. మీకు బయట మార్కెట్ ఎక్కడ తిరిగినా ఇవన్నీ చూసేటోడు ఎవడూ లేడు, వానికి అవసరమే లేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లేదంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఎంత తొందరగా అయిపోతుంది, ఎంత తొందరగా అమ్మేద్దాం, ఎంత తొందరగా ప్రాఫిట్ సంపాదిద్దాం, ఇంకో చోట ప్లేస్ తీసుకుందాం, మళ్ళీ కడదాం. ఇది ఒకటే, నేను ఏదైతే బిల్డింగ్ కడుతున్నానో నా బిల్డింగ్ వల్ల 10 మంది బాగుండాలి, ఏ సమస్య రాకుండా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ప్రస్తుత కాలంలో లేరు. నాకు ఒక్కరు కడప నుంచి ఫోన్ చేశారు, వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, మేము అదే బిల్డింగ్లో ఉంటాము, ప్లస్ మా బిల్డింగ్లో ఎవరైతే ఉంటారో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆ విధమైనటువంటి నాకు ప్లాన్ కావాలండి. ఇప్పుడు నేను వినడం జరిగింది 1-2 సంవత్సరాల్లో. అర్థమైందా మీకు? సో అపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు చాలామంది కూడా ప్యూర్ కమర్షియల్ మొత్తం స్థలం ఆక్యుపై చేసేసి మొత్తం కట్టేసి ఇద్దామనే ప్లాన్తో మాత్రం నా దగ్గరికి రాకూడదు. మీరు వాస్తుశాస్త్ర ప్రకారం నియమాల ప్రకారం మీకు ఏమైనా ప్లాన్ కావాలంటే నా దగ్గర రావచ్చు, లేదు అంటే కనుక మీకు తెలిసిన లోకల్ ఎవరైనా సరే ఆర్కిటెక్చర్ ఉండొచ్చు, సివిల్ ఇంజనీర్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీసుకోండి, చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, కరెక్షన్స్ మేము కావాలంటే చేసిస్తాం. సో ఇట్లాంటి పాయింట్స్ ఒక 100-150 పాయింట్స్ తీసుకొని ఇవన్నీ పాటిస్తేనే మీకు ఒక 50-60% ఉంటే కేవలం ప్లాన్ తీసుకువెళ్ళి ఏం చేస్తారండి? అర్థమైంది కదా మీకు? సో నేను చెప్పిన టాపిక్ అనేది అసలు దీంట్లో ఏం లోతుంది అనేది మీకు అర్థమైపోయింది.
సో నేను ఏ విధంగా ప్లాన్లు ఇస్తాను అనేది కొంతవరకు మీకు ఐడియా ఉంది. సో ఇంతవరకు నేను ఏదైతే నేర్చుకున్నానో నేర్చుకున్న దాంట్లో నేను కేవలం కొంతవరకు మాత్రమే నేను అనేది మీకు సలహా అనేది నేను దీంట్లో ఇస్తాను నేను. సో 100% అనేది ఇండియా మొత్తం తిరిగినా కూడా దొరకదు మీకు. సో దాని గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, దాని గురించి మీరు తిరగడము డబ్బులు వేస్ట్ చేసుకోవడం చేసుకోవద్దు. సో మినిమం మనకు ఏదైతే లోకల్ అవైలబుల్ ఎవరైతే పర్ఫెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు తెచ్చుకోండి. కేవలం నేను మాత్రమే ఎక్స్పర్ట్ అని మీరు ఎప్పుడు అనుకోకండి. మీ లోకల్ ఏరియాలో కూడా మంచి పురోహితులు కావచ్చు, లేదంటే కేవలం వాస్తు సిద్ధాంతులే కావచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు. సో వీళ్ళని అడిగి కూడా మీరు సలహా తీసుకోండి, మంచి ఇంటి ప్లాన్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది సీనియర్స్ మన ఏరియాలో చాలామంది ఉన్నారు. సో మీకు ఎవరు నియరెస్ట్ ఉన్నారు, సో నియరెస్ట్ ఉంటే మీకు బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు మీకు ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతున్నా కూడా చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఎక్కడో శ్రీకాకుళం ఎప్పుడంటే అప్పుడు రాలేను, ఒకసారి అంటే నేను వస్తాను, విజిట్ చేస్తాను, వెళ్ళిపోతాను. సో ఎనీ టైం నేను రావడం కష్టం కాబట్టి మీరు సరైన సిద్ధాంతిని తీసుకోండి, సరైన ప్లాన్ చూసుకోండి. సో మీ ఇంటి కన్స్ట్రక్షన్ బాగా చేసుకోండి, అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని మీరు అపార్ట్మెంట్స్ కట్టండి, ఇండ్లు కట్టండి, ఇది నా కోరిక. సో మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ నా వీడియో చూసిన దానికి చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి, నేను ఏదైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తానో అదంతా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ పంపించండి, వాళ్ళు కూడా వాస్తుశాస్త్రానికి సంబంధించిన చాలా పాయింట్స్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీరందరూ నా వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.